పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి ఎందుకు వెళ్ళాడు? ఒకవైపు గౌరవ న్యాయస్థానం స్కిల్ డెవలప్మెంట్ కేసులో సుమారు 371 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయ్యింది అని చెప్పి జుడిషియల్ రిమాండ్ ఇచ్చిన తర్వాత కూడా అతను ఇల్లి కలిశాడు అని అంటే లోపల ఏం జరిగింది, ఇవాళ బయటకు వచ్చి ఏం చెప్తా ఉన్నాడు అనే దానికి ఇవాళ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోగలిగారు. ఒకటి. రెండవది, అసలు పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఎందుకు పెట్టాడు? ప్రతి ఏ నాయకుడైనా ఎందుకు పార్టీ పెట్టుకుంటాడంటే ఆ పార్టీ అధికారంలోకి రావాలని, తాను ముఖ్యమంత్రి కావాలని చెప్పి కోరుకుంటారు, దానికి అనుగుణంగా పనిచేసుకుంటారు. అసలు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకురావాలని, జనసేన పార్టీని పుట్టి ముంచాలని చెప్పి పనిచేస్తూ ఉన్నాడనేది అందరికీ అర్థమైపోయింది. ఎందుకు ఈ మాట అంటున్నాము అని అంటే 2019 ఎలక్షన్లో మరి జనసేన సిపిఐ కలిసి పోటీ చేసినవి, కానీ మంగళగిరిలో సిపిఐ పార్టీకి అంటే జనసేనకి గ్లాసు సింబల్ ఉన్నటువంటి అభ్యర్థిని నిలబెట్టకుండా పవన్ కళ్యాణ్ గారు సిపిఐ పార్టీ తరపున ఆ పార్టీని బలపరిచి, జనసేన పార్టీ సిపిఐని బలపరిచి, కనీసం సిపిఐ పార్టీ అభ్యర్థి అయినటువంటి ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారిని గెలిపించుకోవడానికి అసలు ఇక్కడ ప్రచారానికి కూడా రాలేదు అని అంటేనే జనసేన పార్టీ వాళ్ళకి, ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది. అలాంటప్పుడు నేను అనేది అసలు ఆ జనసేన పార్టీ ఎందుకు పెట్టుకోవాలి పవన్ కళ్యాణ్ గారు? డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారితో కలిసి తెలుగుదేశం పార్టీలోనే ఆయన చేరొచ్చు కదా, ఎందుకు రాష్ట్ర ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నాడు? ఆయన అభిమానులు కానివ్వండి, ఆయన్ని నమ్ముకొని వచ్చినటువంటి నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, ఎందుకు ఇబ్బంది పాలు చేస్తూ ఉన్నాడు అని అంటే కేవలం పవన్ కళ్యాణ్ గారు తనకి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇస్తానన్నటువంటి ప్యాకేజీలు, తీసుకున్నటువంటి ప్యాకేజీల కోసమే పనిచేస్తూ ఉన్నాడు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అసలు ఆయనే 175కి 175 సీట్లు జనసేన పార్టీ తరఫున పోటీ చేయొచ్చు కదండి, ఒకవేళ పొత్తులు అంటారా, రైట్ పెట్టుకోండి, కానీ పార్టీలు ఎప్పుడు పొత్తులు పెట్టుకుంటే అండి? మనం రాజకీయాలు చూస్తూ ఉన్నాం, గెలిచి వచ్చిన తర్వాత ప్రతి పార్టీ కూడా అధికారంలోకి రావటానికి స్పష్టమైన మెజార్టీ ఎవరికైనా రాకపోతే, లేదా ఇంకొకరిని రానివ్వకూడదు అధికారంలోకి అనుకునేటట్లయితే, 2-3 పార్టీలు కలిసి పొత్తులుగా ఏర్పడి అధికారంలోకి వస్తాయనేది మనం రాజకీయాల్లో చూస్తూ ఉన్నాము. అంతగా ఆయనకి నిజంగా ధైర్యం నమ్మకం ఉండుంటే జనసేన పార్టీకి, ఆయన స్వతంత్రంగా 175 స్థానాల్లో పోటీ చేసిన తర్వాత గ్లాసు గుర్తు మీద ఆ వచ్చిన స్థానాలను బట్టి చంద్రబాబు నాయుడుతో అప్పుడే కలిసి ఉండొచ్చు కదా. అంటే ఆయనకు తెలుసు, తను 2019 ఎలక్షన్లోనే 2 పోటీ చేసినటువంటి ఓడిపోయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి సీట్లు రావు అనేది తెలుసు కాబట్టే ఇవాళ ఆయన మనుగడ కోసం ఆయన చంద్రబాబు నాయుడు గారితో కలిశాడు. చంద్రబాబు నాయుడు గారు ఇక మనం చూసాము ఆయన జీవితంలో మరి ఎన్టీ రామారావు గారిని పదవిలోంచి దింపేసిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒకరోజు బీజేపీతోటి కానివ్వండి, లేదా ఇంకొకసారి సిపిఐ సిపిఎంలతో కానివ్వండి, ఇలా అనేక పార్టీలతో పొత్తులు పెట్టుకొని ఆయనకు అధికారంలోకి వచ్చాడు. కానీ ఇప్పుడు మాత్రం ఇప్పుడు మళ్ళీ తిరిగి అదే భజన చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి నేను స్పష్టంగా చెప్పగలుగుతాను. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం పోటీ చేస్తున్నాం ఇద్దరం కలిసి అని చెప్పేటటువంటి పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెబుతా ఉన్నామండి. ఒకవైపున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఇప్పటికే రాష్ట్ర ప్రజలకు చెప్పేశాడు. ఏం చెప్పాడు? ఈ 5 కాలంలో నేను ఇచ్చినటువంటి పథకాల లబ్ధి మీ ఇంటికి చేరుంటేనే, మీకు అభివృద్ధి జరుగుంటేనే నన్ను ఆశీర్వదించండి అని చెప్పి ధైర్యంగా దమ్ముగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పున్నాడు. అలాగా వీళ్ళని చెప్పనండి, అలా చెప్పి వాళ్ళని ఎన్నిల్లోకి బొమ్మనండి, చూద్దాం రేపొద్దున నిర్ణయం ఎవరైనా ప్రజాస్వామ్యంలోకి ప్రజలే కదా తీసుకునేది. నాకు తెలిసి మళ్ళా ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో గెలిచేది వైసీపీ పార్టీనే, మళ్ళా ముఖ్యమంత్రి అయ్యేది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని ఖచ్చితంగా చెప్పగలుగుతారు. లోకేష్ కంటే కూడా ఎక్కువ పిల్లనిచ్చినటువంటి రామారావు గారినే మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు రేపు పవన్ కళ్యాణ్ గారిని మోసం చేయడన్న గ్యారంటీ ఏందో చెప్పమనండి. ఖచ్చితంగా అంటే అది పుట్టుకతో వచ్చినటువంటి బుద్ధి చంద్రబాబు నాయుడికి. అధికారంలోకి రావటానికి ఎన్ని దుర్మార్గమైన పనులైనా చేస్తానికి చంద్రబాబు నాయుడు వెనుకాడ కాబట్టి ఖచ్చితంగా రేపొద్దున పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్యాకేజీ అయినా ఎగ్గొడతాడండి, ఇవ్వకుండా మాట్లాడుకున్న ప్యాకేజీ.